ప్రెగ్నెంటు వన్లో జెస్ట్రేషన్ డయాబెటీస్ రావడానికి రెండు కారణాలు ఉన్నాయి ఒకటేంటంటే ఇంతకుముందు వాళ్ళ మదర్కి కానీ ఎవరికైనా ఉన్నట్టయితే కనుక ప్రెగ్నెన్సీ టైంలో రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి జెస్టేషన్ డయాబెటీస్ వచ్చినప్పుడు అది డెలివరీ అయినాక క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది కొంతమందిలో అలా కాకుండా ఎక్కువ అవడానికి కూడా ఛాన్సెస్ ఉండొచ్చు వీళ్ళకి మెయిన్ థింగ్ వచ్చేసి హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువ ఊబకాయం ఒబేసిటీ చాలా ఎక్కువ ఉన్న కూడా వస్తుంటుంది అండ్ ముందు నుంచి కూడా అంటే ప్రెగ్నెన్సీలో అది బయటపడుతుంది ముందు నుంచి కూడా ఆహార విహార విధానాల్లో అంటే లైఫ్ స్టైల్లో కూడా కొన్ని మార్పులు ఉంటాయి సరైన క్రమశిక్షణ ఆయన ఆహారం తీసుకోకపోవడము సమతుల్యమైన ఆహారం తీసుకోకపోవడం ఒక ఫుడ్ డిసిప్లిన్ ఇవన్నీ లేకపోవడం వల్ల కూడా జస్టేషన్ డయాబెటీస్ వస్తుంది అలాంటి వాళ్ళు షుగర్ కంటెంట్ ఏదైనా సరే అది కంప్లీట్గా మానవేయాల్సి ఉంటుంది రా ఫుడ్స్ని ఎక్కువ తీసుకోవాలి దానికి బెస్ట్ థింగ్ ఏంటంటే బూడిద గుమ్మడికాయ జ్యూస్ని కనుక చేసుకొని ప్రతిరోజు తాగగలిగితే జెస్ట్రేషన్ డయాబెటీస్ నుంచి తొందరగా బయటపడతారు అంతేకాకుండా ప్రెగ్నెన్సీ టైమే కాదు మామూలు టైంలో తీసుకోవచ్చు బట్ ప్రెగ్నెన్సీ టైంలో ఎవ్రీడే ఒక చిన్న గ్లాస్ బూడి గుమ్మడికాయ దాన్ని తురిమేసేసిన తర్వాత వడకట్టి ఆ జ్యూస్ని మాత్రము మజ్జిగలో కలుపుకొని వీలైతే మీకు అనిపిస్తే కొద్దిగా సాల్ట్ వేసుకొని నిమ్మరసం వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని దాన్ని ప్రతిరోజు కనుక తాగగలిగితే జెస్టేషన్ డయాబెటీస్ నుంచి అంటే ఎటువంటి మందులో సహాయం లేకుండా కూడా దీనివల్లనే తొందరగా మార్పులు అనేది వస్తాయి ఎక్కువ రా ఫుడ్స్ తినండి కీర క్యారెట్ ఇది ఎప్పుడు కూడా నములుతూనే ఉండాలి బాడీలో ఎంత బ్యాలెన్స్డ్ ఫుడ్ అనేది వెళ్తూ ఉంటుందో ఇవన్నీ కూడా తొందరగా బయటపడవచ్చు అయితే దీనికి జెస్ట్రేషన్ డయాబెటీస్కి వన్ ఆఫ్ ద కారణం కూడా ఏంటంటే మెంటల్ డిప్రెషన్ మెంటల్ స్ట్రెస్ అంతేకాకుండా ఒకే చోట కూర్చొని కూర్చొని చాలా గంటలుసేపు కూర్చోవడం వెయిట్ పెరిగిపోవడం దీనివల్ల కూడా జెస్ట్రేషన్ డయాబెటీస్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి సో దాని నుంచి బయటపడాలంటే మాత్రం ఇలాంటి ఆహారాన్ని తీసుకుంటే సరిపోతుంది